పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎంపీపీ సాయిలు టీఆర్ సీనియర్ నాయకుడు లింగం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మిరదొడ్డి మండలం చెప్పాల మదిర తడకపల్లి గ్రామంలో కెస్టవ్వ అనే బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎంపీపీ సాయిలు టీఆర్ఎస్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం హర్షణీయమన్నారు. ఈరోజు మిరుదొడ్డి మండలంలోని పెద్ద చెప్పాల ఆమ్లెట్ విలేజ్ తడకపల్లి మరి తడకపల్లి గ్రామానికి చెందిన భక్తుల కిష్టవ అనారోగ్యంతో కొన్ని ఆపరేషన్స్ అయినాయి కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పెట్టిండో నిరుపేదలకు ఒక వరం లాంటిది కార్యకర్తకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రావడము సంతోషకరం. మరి ఇక ముందు కూడా ఏవి ఏ కష్టం వచ్చినా రైతు పక్షాన మరి మంత్రి గారు ఆశీర్వాదంతో ప్రతి గ్రామాన ప్రతి నెలకు ఒక కోటి రూపాయలు నేను నా చేతుల మీద ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి మిరుదొడ్డి మండలం మరి పెద్ద చెప్పాల గ్రామం ఆమ్లెట్ విలేజ్ మరి తడకపల్లి వాడ ఇక్కడ భక్తుల కిష్టవ్వకు 47,000 చెక్కు ఇవ్వడం జరిగింది. మరి సీఎంఆర్ఎఫ్ చెక్కు ప్రతి గ్రామంలో ఎవరైతే ఆపదలో ఉండి హాస్పిటల్లో ఖర్చులైన తర్వాత మరి మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆ డబ్బులు మళ్ళీ 100,000 రూపాయలు ఖర్చు అయితే మళ్ళీ ఒక 50,000 రూపాయలు అట్లా రావడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముందుండి నడిపిస్తున్నారు ఇది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము, అందుకోసం ప్రతి ఎవరికైనా ఆపదలో ఆదుకునే ఒక సీఎం తప్ప ఇంకా ఎక్కడ.